నా పేరు బి లోక్నాథ్ రెడ్డి, స్టేట్ ఎన్ఎంఆర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నేను చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో గత 30 సంవత్సరాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మమ్మల్ని 2015లో క్రషింగ్ జరగలేదనేసి మేనేజ్మెంట్ మమ్మల్ని రిలీవ్ చేశారు. తర్వాత 2022లో మమ్మల్ని రిమూవ్ చేస్తూ నోటీస్ ఇచ్చారు. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ అనౌన్స్ చేసి 32 కోట్లు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది. దాంట్లో పర్మనెంట్ సీజనల్ ఎంప్లాయీస్కి మొత్తము 26 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి పైకాన్ని మొత్తము ఎన్ఎంఆర్లకి, ఒక్కొక్క ఎన్ఎంఆర్కి 130,000, 150,000 ఆ లెక్కన మేము పనిచేసినటువంటి జీతము మరియు గ్రాట్యుటీ మాత్రం ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని, జగన్ సార్ ప్రభుత్వాన్ని కాంపెన్సేషన్ అడిగాము. 40 సంవత్సరాల సర్వీస్ మేము ఎన్ఎంఆర్గా కొనసాగుతున్నాం కాబట్టి మాకు కాంపెన్సేషన్ మరియు రిటర్నింగ్ అలవాన్స్ అడిగాము. అది ప్రభుత్వం దృష్టిలో కూడా మేము తీసుకుపోయాము. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా ఆ ఇచ్చినటువంటి 32 కోట్లు జగన్ గారి దృష్టిలో అందరికీ ఇచ్చినామనుకుంటా ఉన్నారు. కానీ అక్కడ 2015 నుంచి 2022 వరకు క్రషింగ్ పోకపోయినా పర్మనెంట్ ఎంప్లాయీస్ రోల్లో ఉండాలనేసి ఒక్కొక్క ఎంప్లాయీస్ 35 లక్షల దాకా ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చింది. దాంతో 350 మంది ఉన్నటువంటి ఎన్ఎంఆర్ల ఫ్యాక్టరీ కోసం ఆ రోజు నుంచి కష్టపడి 40 సంవత్సరాలు జరిగినటువంటి ఎంప్లాయీస్కి ఎటువంటి బెనిఫిట్ కల్పించలేదు. ఇప్పుడు వచ్చిన 1.5 లక్షలు కూడా మా అకౌంట్కి వేయకుండా మా ఎండి మరియు లిక్విడేటర్ విక్టర్ గారు సారు మాకి ఆ క్వార్టర్స్లో ఉన్నటువంటి కొంతమంది పేద ప్రజలు, 20 మంది 25 మంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు, వాళ్ళని కూడా ఖాళీ చేస్తే కానీ డబ్బు ఇవ్వమని చెప్పేసి ఖాళీ చేసి మొత్తం బీగాలు మేనేజ్మెంట్కి హ్యాండ్ అవుట్ చేస్తే తప్పితే మేము మీ డబ్బు అకౌంట్కి పంపించమని చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు జరుపుతా ఉన్నాము, న్యాయపరమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉన్నాము. దీనిపైన జగన్ గారికి దృష్టి తీసుకుపోయేదని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నంలో కూడా మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. కానీ డబ్బు వేయకపోతే, ఇప్పుడు వచ్చినటువంటి జగన్ గారు ఇచ్చిన డబ్బు కూడా మాకు అకౌంట్కి రాకపోతే ఆయన ఉద్దేశం కూడా ఇక్కడ నెరవేరకుండా పోతుంది, పేద ప్రజలకు అందకుండా పోతుంది.